ఈ లోకం కొరకు లోకాసల కొరకు క్రీస్తు దగ్గరికి వచ్చేవారిగా మీరు ఉండకూడదు ఏదో ఇస్తాడు నాకు ప్రభు అన్న ఆశతో ఆయన వైపు చూడకూడదు ప్రభువా నేను నీకు ఏమి ఇవ్వగలనన్ను ప్రార్థించాలి ప్రభువా నువ్వు ఇవ్వాల్సింది నా కోసం ఎప్పుడో ఇచ్చేసావు ప్రభు ఒక భక్తుడైతే అలాగే ప్రార్థిస్తాడు ఏమంటాడో తెలుసా ప్రభువా నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు ప్రభువా నువ్వు నాకు ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసావు అదేంటో తెలుసా వెలకట్టలేని నీ ప్రాణం అమూల్యమైన నీ రక్తం నాకు నువ్వు వాగ్దానం చేసిన నిత్య జీవితం నువ్వు ఇవ్వాల్సింది నా కోసం ఎప్పుడో ఇచ్చేసావు బ్రవ్వా ఇక మిగిలింది నేను ఇవ్వాల్సిందే నా దేహాన్ని సజీవయాగంగా నీకు సమర్పించాలి నా ప్రాణాన్ని నీ పనిలో విడిచిపెట్టేంత విశ్వాసపు స్థాయి నేను అవలంబించాలి నా పాదాలు నా చేతులు నీ పనిలో అరిగిపోవాలి కరిగిపోవాలి నా గొంతుని సత్యసు వార్తను వినిపించడంలో మోగబోయేంతగా పలకాలి ప్రభువా నీ కొరకు నేను ఒక అద్భుతమైన సాధనంగా మండిపోవాలి ఒక కొవ్వొత్తిలా ఈ లోకం కొరకు ప్రకాశించాలి ఒక జ్యోతిలో ఈ లోక ముందు వెలిగి నీ కొరకు నేను మరణించాలి నేనే నీకు ఇవ్వాల్సింది మిగిలిపోయింది తప్ప నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏం లేదు ప్రభువా ఇది ఒక అచంచలమైన క్రైస్తవ విశ్వాసానికి పునాది కానీ ఈరోజు క్రైస్తవులు ప్రభు నాకేమిస్తావు నిన్ను నమ్ముకుంటాను నాకేమిస్తావు నీ వద్దకు వస్తాను నాకేమిస్తావు నీకెంతో కంతిస్తాను నాకేమిస్తావు 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 ప్రతిరోజు ఇదే ప్రార్థన ఇదే ప్రార్థన ఇదే ఎదురుచూపు కానీ నిజమైన భక్తుల లేరు ప్రభువా నువ్వు నాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసావు ప్రభువా ఇక మిగిలింది ఒకే ఒకటి ప్రభువా నీకు నేనేదైనా ఇవ్వాల్సి ఉంటే అదే ప్రభువా అది నా కాలమా నా దేహమా నా ప్రాణమా నాకున్న సమస్తమా ఇక ఏదైనా మిగిలి ఉంది అంటే నా కళ్ళ ముందు నేను ఇవ్వాల్సిందే కానీ నువ్వు ఇవ్వడానికి ఇంకేం లేదు ప్రభావ నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చేసావు ప్రభావ నిత్య జీవితం కంటే విలువైనది ఏది లేదో మీ భూమి మీద ఉన్న వెండి బంగారాలు దానికి సాటి కావు నీ కోట్లు నీ ఆస్తులు నీ అంతస్తులు నీ పదవులు నీ ఐశ్వర్యాలు నీకున్నటువంటి చదువులు నీకున్నటువంటి ఉద్యోగాలు వాటి ముందు ఎందుకు కనబడవు కానీ ఇంకా ఈరోజు క్రైస్తవ్యం ఏ దుస్థితిలో ఉందో తెలుసా పసిపిల్లల స్థాయిలో పాఠాలు నేర్చుకునే వయసులో ఉన్నారు ఎప్పుడు మీరు పెద్దవారు అవుతారు ఎప్పుడు బలమైన ఆహారం తింటారు ప్రభు నాకేమిస్తావు 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 ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగినా కూడా నాకేమిస్తాడో ఆయన్ని అడగండి నాకేమిస్తాడో అడగండి ఎప్పుడు ఇదే భావజాలమైతే నువ్వు దేవుని కోసం ఎప్పుడు మండుతావు ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం అన్నాడే భక్తుడి గురించి నువ్వు దీపానివి కావా నువ్వు వెలుగునిచ్చే జ్యోతివి కావా మీరు లోకమందు జ్యోతుల వలె ఉండాలన్న మాట దేవుడు చెప్పలేదా మీరు ఎప్పుడు అడుగుతూనే ఉంటారా ఎవరా మీ దేహాన్ని సజీవయోగంగా ప్రభుకి ఇవ్వరా మీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వరా ఆయన కొరకు బ్రతికే సాధనాలుగా మీరు మారరా ఆయన నీతిని వ్యాపింపజేసే ఉన్నతమైన వ్యక్తిత్వంతో నింపబడలేరా ఏ ఆయన స్ఫూర్తిని మీలో నింపే బోధలు మీరు వినట్లేదా ఆ బోధ విన్నప్పుడు మీలో స్ఫూర్తి కలగట్లేదా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారే ఆనాటి శిష్యులు వారి వెంట ఏ మాత్రం యోధ సంప్రదాయాలకు భయపడక ధైర్యంగా నడిచారే యోహన్న లాంటి స్త్రీలు కూచా భార్యకు యోహన్న మగ్ధులనే మరియా ఇలా ఎందరో స్త్రీలు ఆయనను వెంబడించారే ఆ తర్వాత ఫీబే లాంటి ఉత్తమరాళ్ళు సముద్రాలు దాటి మరీ సువార్తను తీసుకుని వెళ్ళిపోయారే పత్రికలు చేత్తో పట్టుకొని లూదే లాంటి ఉత్తమరాళ్ళు ప్రిస్కిల్ లాంటి ఉత్తమరాళ్ళు ఎందరో స్త్రీలు ఆయన కొరకు బ్రతికి చనిపోయారే ఎంతోమంది భక్తులు అపోస్తులు అపోస్తుల తర్వాత సేవలోనికి వచ్చినటువంటి ప్రారంభ క్రైస్తవ విశ్వాసులు ప్రభు పరిచర్య కొరకు తమ ప్రాణాలను మంచినీళ్ల ప్రాయంగా వదిలేసుకుని ప్రభువా నీకేమివ్వగలనని చూశారే స్థఫను మనలాంటి వాడైతే క్రైస్తవం ఈరోజు దాకా వచ్చేదా యాకోబు కూడా మనలాంటి వాడైతే క్రైస్తవం ఇక్కడి వరకు వచ్చేదా అపస్తరులు మనలాంటి వాళ్ళు అయితే క్రైస్తవ ఇక్కడికి వచ్చేదా ఒక ఎపప్ర ఒక ఎపప్రుదితు ఒక తీతు ఒక తిమోతి ఒక ఎరస్తు ఒక యోహాను పద్మాసుదే పరవాసిగా చచ్చిపోయాడు అయిపోయారే వాళ్ళు మనలాగే ప్రభు నాకేమిస్తావు నాకేమిస్తావు ఇల్లు ఇస్తావా ఆస్తిస్తావా అంతస్తులు ఇస్తావా భూములు ఇస్తావా ఉద్యోగాలు ఇస్తావా వ్యాపారాలు ఇస్తావా వెండిస్తావా బంగారం ఇస్తావా ఆరోగ్యం ఇస్తావా విదేశాలకు పంపిస్తావా పెళ్ళిళ్ళు చేస్తావా ఇలాంటి కోరికలు గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ 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 అపోస్తుళ్ళు కూడా చచ్చిపోయి ఉంటే క్రైస్తవం ఎక్కడి వరకు వచ్చేదా మీరు అసలు క్రైస్తవంలోకి వచ్చేవారా ఈ దేశానికి సువార్త వచ్చేదా నీ ప్రాంతానికి సువార్త వచ్చేదా మరో ప్రాంతానికి సువార్త వెళ్ళేదా ఆగిపోయేది ఈరోజు సువార్త కడ్డుబండలుగా మారింది ఎవరో తెలుసా మతోన్మాదులు కాదు మనమే మనమేనండి ఎందుకంటే మన స్వార్థం కోసం మనం ఆలోచిస్తాం మన కంఫర్ట్ కోసం మనం చూసుకుంటాం మన సుఖం కోసం మనం వెంపర్లాడతాం మన సంతోషం కోసం మనం చూస్తాం మనకు అసలు గంట లేటే అవ్వకూడదు కదా వాకింగ్ కూడా తగ్గించి చెప్పాలి మనకి దేవుని కోసం మనం ఏం కోల్పోలేము దేవుని కోసం మనం ఏం ఇవ్వలేము దేవుని కోసం మనం ఏం చేయలేము మనకి భయం అదే మన అయితే దేవుడు అన్నీ ఇది మన స్వార్థం స్వార్థం క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడే స్వార్థ చచ్చిపోయింది ప్రియులారా స్వార్థం నాలాంటి సేవకుల్లోకి వచ్చిన స్వార్థం నీలాంటి క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన సువార్థ చచ్చిపోయింది దేవునికి మిగిలేదు కన్నీరు మాత్రమే ఇంకేం ఉండదు దేవుడు ఆశించేది మనం ఇవ్వకుండా మనం ఆశించేది దేవుడు ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూస్తూ బ్రతికినంత కాలం క్రైస్తవ జీవితం ఎందుకు పనికిరాదిగానే మారిపోతుంది ప్రభుకు ఉపయోగపడే సాధనాలుగా వారు ఉండరు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండరు ప్రభు కోసం పనిచేసి చచ్చిపోయే హతసాక్షులుగా మారిపోవాలని వారు అనుకోరు ప్రభు ఆ ఈ ప్రాణం నీది ప్రభు అని చెప్పే ధైర్యం ఉండదు అలాంటి సాక్ష్యపు జీవితం కూడా మన దగ్గర ఉండదు మనం ఎంతసేపు మనస్వార్థం కోసమే బ్రతుకుతాం దేశం కోసం పోరాడే సైనికుడు కూడా ఏమంటున్నాడు తెలుసా దేశమాను నాకు ఏమి నేను అడగను బోర్డర్లో చచ్చిపోవడానికి సిద్ధపడి దేశం కోసం నేనేమిచ్చానని ఆలోచిస్తానంటాడు ఒక సైనికుడు నేనేమన్నాడు తెలుసా ప్రభు నిన్ను నన్ను ఏమన్నాడు తెలుసా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు అన్నాడని ఎంత పెద్ద పేరు పెట్టించాడండి ఆయన మనల్ని నమ్మి మనల్ని నమ్మి ఎంత పెద్ద పేరు పెట్టాడండి ఏమని న్యాయం చేస్తున్నామండి మనం ప్రభు కోసం ప్రభు కోసం కదలగలమా మనం ప్రభు కోసం మాట్లాడగలమా మనం కోసం ఐక్యంగా ఉండి పని చేయగలమా ప్రభు కోసం అబద్ధాన్ని ధైర్యంగా ఖండించగలమా ప్రభు కోసం నిజాలు నిర్భయంగా ఆయన మాట్లాడినట్టు మాట్లాడగలమా ఎవరికి భయపడకుండా మనకు చాలా గుర్తొచ్చేస్తాయి మన ఫ్యూచర్ అందంగా కళ్ళ ముందు కనబడిపోతూ ఉంటుంది నువ్వేమనుకుంటావు అంటే వందేళ్ల జీవితం నాది గతుకులు లేని ప్రయాణం చేయాలనుకుంటావు రేపే ఆగిపోతావేమో నీకు తెలీదు కానీ నీ మైండ్లో మాత్రం ఒక వెర్రితనం జీవితకాలం అంతా ఉంటుంది ఆ బ్రతుకుతున్నంత బ్రతుకుతున్నంతకాలం ప్రభు కోసం తెగింపు రాదు నీకు చేతనైతే క్రైస్తవ్యాన్ని వెలిగించండి నిద్రపోతున్న వారిని మేల్కొల్పండి పడిపోతున్న వారిని తిరిగి కట్టండి నిలబెట్టండి ఐకమత్యంగా ఉండండి ప్రభు కొరకు